హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ హోమ్ మేడ్ అమ్చూర్ పౌడర్ అండి. మార్కెట్లో మనకి చాలా బ్రాండ్స్లో దొరుకుతుంది, అలా కాకుండా ఇంట్లోనే చేసేసుకుంటే చక్కగా టేస్ట్ బాగుండడమే కాకుండా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. మరైతే ఈ మ్యాంగో సీజన్లోనే మనం అమ్చూర్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పూర్తిగా మనకి నిలవ ఉంటుందండి. దీనికి కేవలం మ్యాంగోస్ ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నాను. పచ్చి మామిడికాయలండి, పులుపు లేకుండా చూసుకోవాలి. మ్యాంగో ఏమాత్రం పండు పండకుండా ఓన్లీ కాయగానే ఉండేలా చూసుకోవాలి. ఇలా పైభాగం కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ నీట్గా ఇలా పీల్ చేసుకోవాలండి. 2 మామిడికాయలు పైన నీట్గా చెక్కు తీసి ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. చూసారుగా, ఇలా మామిడికాయలు పీల్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ నేను ఈ పీలర్ సహాయంతో లేదా చాక్తో అయినా సరే మనము ఇది స్లైసెస్లా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా పీలర్ సహాయంతోనే చేసి చూపిస్తున్నాను. చూసారుగా, ఇలా పల్సగా వస్తుంది. మనకి డ్రై అవ్వడానికి చాలా ఈజీగా తక్కువ టైంలో మనకి డ్రై అయిపోతుంది. నెక్స్ట్ చాక్తో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇలా చాక్తో చేసుకోవచ్చు, కానీ నాకు చాక్ కన్నా కూడా పీలర్తోనే చాలా ఈజీ అనిపించింది. చాక్లో అయితే కొంచెం మనకి మందంగా అన్నది వస్తుంది, డ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా పీలర్తో చేసిందైతే ఇలా పల్సగా వస్తుంది కనుక ఫాస్ట్గా అయిపోతుంది. సో నేనైతే పీలర్తోనే చేస్తున్నాను. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అందులో చేసుకోండి. ఇలా పీలర్ సహాయంతో నీట్గా మనకు మ్యాంగో మొత్తం ఇలా పీల్ చేసేసుకోవాలండి. సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా టెంకు వస్తుంది కదా, ఈ టెంకుని పారేసుకోవాలి. చూసారుగా, ఇలా పల్సగా తీసేసుకోవాలి. ఇలా 2 మామిడికాయలు పీల్ చేసి పెట్టుకుందాము. 2 మ్యాంగోస్ పీల్ చేసుకుంటే ఒక ప్లేట్కి వచ్చింది. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని లేదా ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ఇలా పల్సగా విడివిడిగా మనకి పీల్ చేసుకున్న ఈ మ్యాంగోస్ని అంతా కూడా ఈ స్లైసెస్ని ఇలా వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ స్లైసెస్ వేసుకున్న ప్లేట్ని లేదా ప్లాస్టిక్ కవర్ని ఎండలో ఒక 2-3 రోజుల వరకు పెట్టాలి. బాగా ఫుల్గా డ్రై అయిపోవాలండి. మనకి బాగా ఎండిపోవాలి, ఏమాత్రం పచ్చిదిగా ఉండకూడదు. చూసారుగా, ఎండిపోయాక ఇలా ఉంటుంది. చాలా ఇలా మనం ఇలా అంటుంటే సౌండ్ పలపలానని వస్తుందన్నమాట. సో అంతగా డ్రై అయిపోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి. అందులో ఈ డ్రై చేసుకున్న మ్యాంగో పీసెస్నంతా వేసేసుకుందాము. వేసుకొని ఏమాత్రం బరుకు లేకుండా సన్నగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారుగా, ఇలా పౌడర్లా చేసుకుంటే ఆమ్చూర్ పౌడర్ మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని నాన్ వెజ్ రెసిపీస్లో, స్నాక్స్లో, పానీపూరిలో పానీకి యూజ్ చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హోమ్ మేడ్ కనుక చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ మ్యాంగో సీజన్లో చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.